హాయ్ గైస్, హలో అండ్ వెల్కమ్. అండ్ దిస్ ఈస్ ది అమేజింగ్ టీమ్ ఆఫ్ 35. నేను నా చిన్నప్పుడు మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యి 35 మార్క్స్ అనేది ఒక పెద్ద పర్వతంలాగా ఉండేది నాకు. అండ్ ఆ ఎమోషన్ని నందు బ్రాట్ ఇట్ త్రూ అ స్టోరీ, అండ్ దేర్ వాజ్ నో వే టు సే నో, బట్ ఐఎమ్ సో ఫార్చునేట్. సో ఓకే, నువ్వు చెప్పాసు యాక్టర్ డైరెక్టర్, ఇప్పుడు ఇందాక మధ్యలో ఎవరికో ఫోన్ చేసేదో బిజినెస్ కూడా చేసేస్తా, చెప్పు నువ్వు ఏంటి, వాట్ ఆర్ యూ అప్ టు? ఫస్ట్ యూ కేమ్ టు పరిషన్ లాస్ట్ టైం ఆబ్వియస్లీ, అండ్ నౌ దిస్. ఎవరు థియరీ సినిమాలాంటి సినిమాలు తీసుకొని జనాల్ని ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం ఎక్సైట్ అయిన సినిమాలు వేరే వాళ్ళకి నచ్చుతాయి, కాకపోతే ఎవరు తీయట్లేదు. ఎందుకంటే దీనికి యాక్చువల్లీ అగైన్ దాట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ యువర్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఓన్లీ, దట్ యునో మరీ ఎక్కువ క్యాల్కులేషన్లు ఉంటే, లేదా ఇది ముందు ఆడలేదు అంత స్టాటిస్టికల్ ఇది ఉంటే, నోబడీ ఎల్స్ విల్ ఎవర్ మేక్ ఎ ఫిల్మ్ లైక్ 35 ఆర్ ఎ పరేషాన్ ఆర్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ దట్ వీఆర్ డూయింగ్ నెక్స్ట్ ఆల్సో. దేర్ ఆల్ దట్ సార్ట్ ఆఫ్ ఫిల్మ్స్. అదే అది ఒక గుల్ల అంతే. సో నందు, ఇప్పుడు హియర్ యు గో, దిస్ ఇస్ ద గ్రూప్ దట్ యు మెట్. ఏంటి, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, వాట్ ఆర్ ద ఫన్ థింగ్స్? ఛాలెంజెస్ అంటే ఛాలెంజెస్ ఎగ్జిక్యూషన్ లో లేవండి, బేసిక్గా ప్రెప్ లో, బికాస్ వీ హావ్ సో మెనీ కిడ్స్ కదా. సో కిడ్స్ ప్రెప్పింగ్ వాజ్ ద మేజర్ ఛాలెంజ్. వాళ్ళు ప్రిపరేషన్ అయిన లెవెల్కి దర్శికి ఛాలెంజ్. తర్వాత సెట్లో దర్శి ఫస్ట్ డే అయ్యాక వాళ్ళు చాలా ప్రిపేర్గా ఉన్నారు. నేను కథ చెప్పిన తర్వాత ఓకే, కమింగ్ టు ద షూటింగ్ పార్ట్, వాళ్ళతో ఆల్మోస్ట్ ఈ స్పెండ్ 1 ఇయర్ విత్ దెమ్. నేనేమో అంటే ఐ వాస్ డూయింగ్ అదర్ ఫిల్మ్స్, నేను బలగంలో ఉన్నప్పుడు వేరు వేరు సినిమాల్లో చేసి నేను ఐ ల్యాండెడ్ ఇన్ తిరుపతి. ఇలా క్లాస్లోకి వెళ్ళినాకనే వాళ్ళకి యంగ్ కిడ్స్ జనరల్ ఏమవుతుంది అంటే, వెన్ యూ వర్కింగ్ విత్ కిడ్స్ యూ ఆల్వేస్ బ్యాంక్ ఆన్ దేర్ నైవిటీ. మనం ఏంటంటే వీఆర్ బేసిక్లీ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ సినిమా, హౌ ఇట్ ఈస్ మేడ్, హౌ ఇట్ ఈస్ ఆల్ ఆఫ్ దాట్, బట్ అ లాట్ ఆఫ్ టైమ్ దేర్ ఎనర్జీ సమ్ టైమ్స్ యూ వాంట్ టు, యాజ్ అన్ యాక్టర్ యూ వాంట్ టు ఫీడ్ ఆన్. వీళ్ళందరికీ డైలాగులు తెలుసు, ఎలా కూర్చోవాలో తెలుసు, హీస్ ప్రెప్ దెమ్ ఎవ్రీథింగ్ అంటే సార్ వస్తే ఎలా ఉండాలి ఇదంతా, యా మా లైన్స్ తెలుసు. సో దే ఆర్ ఎట్ దట్ ఏజ్ వేర్ దే నో ఎవ్రీథింగ్ అబౌట్ ద స్క్రిప్ట్. అండ్ సడన్లీ నాకు ఏంటంటే, నేను అక్కడికి రాగానే ఇట్స్ ఆల్సో సింక్ సౌండ్, ఐఎమ్ ఇన్ నేను చూస్తున్న డైలెక్ట్ కూడా తిరుపతి డైలెక్ట్, మనం అక్కడ లోకల్ డైలెక్ట్ మాట్లాడుతున్నాం. నేను ఇక్కడ హార్డ్ కోర్ తెలంగాణలో నుంచి సడన్ గా అటు రావడానికి అంటే కొంచెం, అఫ్కోర్స్ హీ మేడ్ ష్యూర్ ఐ వాస్ ప్రెప్డ్ ఎనఫ్ విత్ ప్రశాంత్ ఫర్ ద డైలెక్ట్, అండ్ సో డిడ్ ఆల్ ఆఫ్ ది ఫెలో ఆర్టిస్ట్ అందరూ. బట్ అక్కడికి వెళ్ళగానే పిల్లలు చూసి నేను ఓహో, వీళ్ళు నాకంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యి నాకంటే అంతా తెలిసి నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో వాళ్ళకి ముందే తెలుసు అనమాట. సో వాళ్ళు, ఐ రిమెంబర్ దట్ వన్ లిటిల్ గర్ల్ అన్న మీరు అక్కడ డైలాగ్ వేరే చెప్పారన్న, నేను ఎలా రియాక్ట్ అవ్వాలో, నేను ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియాలి. అంటే ఇదేంటంటే, ఆర్ మ్యాన్ డిడ్ ఎవ్రీ అదర్ వర్క్ ఫ్రమ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, అండ్ ఆల్ వీ హ్యాడ్ టు డూ వాస్ టు జస్ట్ గో దేర్ అండ్ బీ ద ఆర్ క్యారెక్టర్స్. సో అవి ఏమో తెలియకుండానే దిస్ మ్యాన్ క్రియేటెడ్ ఒక బంచ్ ఆఫ్ 40 పీపుల్ హు ఆర్ మోర్ కాంపిటేటివ్ దెన్ అస్. అంటే ఇట్స్ లైక్ అది బేసికలీ హీ మేడ్ దట్ ప్లేస్ వెరీ లైక్ మీద బెస్ట్ మ్యాన్ విన్నట్టు, బెస్ట్ ఉమెన్ విన్ దేర్ అన్నట్టు చేసేసరికి ఇట్ ఇస్ లైక్ ఓకే సారీ. అండ్ దెన్ నాకు ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాస్ టు గెట్ ద డైలెక్ట్ రైట్, అండ్ ఆల్సో టు మేక్ ష్యూర్ యూనో వి ఆల్ లుక్ బ్యాక్ టు అవర్ స్టోరీస్. అంటే నేను చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇట్స్ ద ట్రిబ్యూట్ ఐ వాంట్ గివ్ టు మై మ్యాథ్స్ టీచర్ హు ఐ ఆల్వేస్ హేటెడ్ ఆల్ త్రూ అవర్ స్కూలింగ్. అదైతే చెప్పాలి, అండ్ ఆల్సో ఎసెన్షియలీ ఫర్ మై మదర్, బికాస్ నాకు కథ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ మచ్ అంటే యాజ్ మచ్ ఐ వాస్ కాన్స్టిపేటెడ్ విత్ ద మ్యాథ్స్ టీచర్, బట్ యాజ్ మచ్ యాజ్ ఇట్ రిమెంబర్డ్ మీ మై మదర్ హూ యాక్చువల్లీ మా టీచర్స్ కంటే ఎక్కువ తను ప్రిపేర్ అయ్యి తను నాకు మ్యాథ్స్ టీచర్ అయ్యి, అండ్ సో ఐ సా దట్ క్యారెక్టర్ ఇన్ హర్. నేను సెడ్ ఐ సెడ్ లైక్, అండ్ ఆల్సో నేను కరెక్ట్గా అదే రూమ్లో విన్నాను కదా. యా, సో అండ్ ఇట్ వెంట్ లైక్ అ 2 అవర్ నరేషన్, అండ్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయిందా. ఓ మై గాడ్. Wow. Yeah, yeah. Wow, and awesome. So all this happens, and at time lo also it was like all good things happened around, you know, Suresh Productions for me, like whether it is Pelichupulu or other films or whatever. నాకు నేను మ్యాథ్స్లో చాలా పూర్ ఉంటుండే, అండ్ ఇప్పుడు కూడా ఐ థింక్ బేసిక్ క్యాలిక్యులేషన్ కూడా ఆబ్వియస్లీ థ్యాంక్స్ ఫర్ ద క్యాలిక్యులేటర్స్ అండ్ వీ హ్యావ్ ద ఫోన్స్, బట్ చాలా ప్రాబ్లమ్ ఉంటుండే అన్న. అండ్ ఒక పాయింట్లో ఏంటంటే, ఈవెన్ ఇన్ వెన్ ఐ వాజ్ ఇన్ అండర్ గ్రాడ్, ఐ హ్యాడ్ అ హోమ్ ట్యూషన్ ఫర్ మ్యాథమెటిక్స్ అనమాట అండర్ గ్రాడ్లోనే.
కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. స్టాటిస్టిక్స్ ఇంకా అది ఈజీ అంటారు, దాంట్లో ఇంకా ఎక్కువ మ్యాథ్ ఉండేది అనమాట. సో ఇక మా నాన్న నన్ను చూసి వీడు ఇక చేయదాటిపోయేటట్టున్నాడు మొత్తానికి. వీళ్ళ ఆయన ఈయన క్యారెక్టర్ లాగానే కొంచెం. సో ఇట్లా మొత్తానికి సో ఇప్పుడు సో ఏంటంటే ఆల్వేస్ ఐ రిమెంబర్ దట్ దిస్ సీరియస్ అప్రోచ్ ఫర్ మ్యాథమెటిక్స్. అంటే ఐ డోంట్ నో మేబీ మనకి ఎప్పుడు ఐ నెవర్ లైక్ nobody taught it like fun for us. I don't think it can be taught like fun. Only mothers can teach it like that. These days there are these Malayalam tuition centers, or at least I'm seeing them on Instagram. I don't know if they are memes or they are true, but they're teaching mathematic formula through songs, film songs. And that actually like doesn't even serve the purpose, right? It's like formulas ni paatil lyric la nerpistunnaru, but then how chemistry mugging up the formula, no? Yeah, so I don't see a purpose there, but it's just fun to keep it in the mind, I guess. Imagine that intellectual radio the music is a Sanskrit thing, pi. It's Sanskrit talking pi. About, yeah, it's about pi, formulas of pi. Vedic mathematics meda then introduction character music kottadu Vivek. Oh, nice. So tell me, what is maths in your life since you've been teaching it? Andarki nerpistunnao. Oh, in the movie nerpistunnaanu. In real life no maths gooda mano lavate maatedu. Good day actually. Good day. Manu chuste telugulo ala ala em ledhu. Good day, but vere daari lekunda ala we had to pass. Okay, don't be humble. It's okay, cheppu nenu number sir. No, honestly. Sir, 10th class ni ganta vachindi. I got 99 actually. Ah, 23 vachindi. No, I got 23 vachindi. How do you remember? You have 23 ane danaka takku evadiki raledu. So you got less than 35, that means yeah. Yeah, I didn't, I failed. So, why do you think I made this movie? Andike parvatham. I said I want to be part of this movie. Andike parvatham ani. Right. It went chaala asala. అంటే మొత్తం ఫిల్మర్ పట్టించోడు నేను. ఐ వాస్ గుడ్ ఇన్ స్టడీంగ్, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రైట్ నౌ లుకింగ్ బ్యాక్ ఐ ఫెల్ట్ లైక్ అంత కష్టపడాల్సిన అవసరం లేదేమో, బికాస్ నన్ ఆఫ్ ఇట్ ఇస్ రియలీ ప్రాక్టికల్. వీ డోంట్ అప్లై ఇట్ ఎనీవేర్ అన్లెస్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ అ ప్రొఫెసర్ ఆర్ అ టీచర్ సమ్వేర్. అంటే దట్స్ ప్రాబ్లమ్ 2 డేస్ కన్ యు హావ్ టు అప్లై ఇట్. అంటే ఇక్కడ ఒక పిల్లలకు నేర్పించాల్సి వచ్చింది. బట్ వాట్ వాస్ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ ఆల్సో రానా ఇస్ దట్ ఇక్కడ ఇట్ వాస్ నాట్ వెరీ standard procedure approach, like how Darshu was saying, it's not like, you know, how one of those strict maths teachers say this is this, if you question something they are going to be like shut up and sit down. It's not like that, because Saraswati also is figuring it out herself, like 10th fail e kada ammai kuda. So it's like, okay, naake raledu ippudu na pillodiki ela nirpinchali. So figuring it out like that in a manner in which kids will understand was very very interesting. Nice. So tell me, how was your journey into 35? Mine was quite interesting. So I listened to 35's narration in multiple locations. I have so this is the first ante this is the first time a narration has happened for me in multiple locations before the shoot even began. So I listened to 35's narration once mottanga in Chennai, and then we started a table read here. And the first half I point event day, I had to catch a flight anmata. So the rest of the narration happened on the way in the car to the airport. So yeah, just when I was reaching the airport, he was like idi kada idi kada okay idi kada, and then I was like sir cheda mujhe bhi hai. So nice. That my association with 35 has been it feels like a very 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 long time, but I think in many ways I'm not saying this because I'm promoting my film, but it actually kept me going even in life, because there were every time I thought about that film I kept thinking are telugu cinema lo ilanti film vastundi, and I'm being part of it. I felt very 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 happy about that. That's awesome. Nandu neegendu nandu ee kal cheyalanu, what did you first cinema, this is why this is your first movie. See, I want to tell a story about so many relationships, and it's not about maths for me. Maths oka backdrop matrame, koncham mythology ki koncham enakki velthe రాజమౌళి గారు అంటుంటారు కదా కర్ణ, ఇది రాజమౌళి గారి ఇన్స్పిరేషన్. కర్ణుడు క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్, అతని పాండవుల్లో పెడితే అలా ఉంటుంది. సో అక్కడి నుంచి వెన్ వేర్ ఐఎమ్ జస్ట్ రైటింగ్ స్టోరీ ఎక్సెట్రా, సో సీతారాములకి ఆ లవకుశల్ని ఎప్పుడు కలిసి పెంచలేదన్నమాట. ఆ సీతమ్మ దగ్గర ఉన్నంతకాలం ఎప్పుడు శ్రీ శ్రీరామచంద్రమూర్తి పక్కన లేడు. ఆవిడ శ్రీరామచంద్రమూర్తికి అప్పచెప్పి ఆ సీతమ్మ ఆమె భూమిలోకి వెళ్ళిపోయారు. సో ఒక సీతారాములు లాంటి జంటకి ఒక లవకుశులు లాంటి పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది, అక్కడి నుంచి స్టార్ట్ అయింది థాట్.
టు స్టార్ట్ విత్. సో వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరూ అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాక అప్పుడు పిల్లలకి ఏది బాగా సమస్య అనిపిస్తుంది, మ్యాథ్స్. సో వాళ్ళిద్దరిని కలిసి పెంచినప్పుడు వాడికి మ్యాథ్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే అసలు అలా ఉంటుంది. దెన్ అప్పుడు నివేత అన్నట్టు ఐ హ్యాడ్ దీస్ క్వశ్చన్స్ విచ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్. స్క్రిప్ట్ రాసినప్పుడు ఆన్సర్స్ లేవు, కథ రాయిపిస్తూ ఉంటేనే ఆన్సర్స్ వచ్చాయి నాకు కూడా. సో దట్ ఈస్ వాట్ ఐ ఫౌండ్ అవుట్ ఇన్ 35. పిల్లలతో నువ్వు అన్బిలీవబుల్ చేసేవారు, అండ్ దట్ ఈస్ ద హార్డెస్ట్ థింగ్ టు డూ యాక్చువల్లీ. అండ్ ఇందాక చెప్పి దర్శి చెప్పినట్టు అంటే 1 ఇయర్ వర్క్ చేసిన పిల్లలతో ఏంటి మోర్ దెన్ 1 ఇయర్ అండి. యాక్చువల్లీ ఆ కిడ్ సెలెక్ట్ చేసినప్పుడు వాడికి 9 ఏళ్ళే ఉన్నాయి. వాడి కోసమే మొత్తం ప్రెప్ అయినట్టుంది నాకంత. వాడు కరెక్ట్ గా క్యారెక్టర్ కనిపించడానికి ఒక సంవత్సరం పట్టింది. ఓకే. సో అండ్ వి ఆడిషన్ సో మెనీ కిడ్స్, వి ఆడిషన్ మోర్ దెన్ 1,500 కిడ్స్. సో ఇప్పుడు స్క్రీన్ మీద ఒక 60 కిడ్స్ కనిపిస్తే ఎవ్రీబడి ఇస్ అన్ ఆర్టిస్ట్. ఈ ఇందాక దర్శి చెప్పినట్టు అందరికి అందరి లైన్స్ వచ్చేసి వాళ్ళ లైన్స్ కాకపోయినా కూడా వాళ్ళకి వచ్చేసి. అండ్ వాట్ వి డిడ్ ఇంట్రెస్టింగ్ వాజ్ వన్స్ మీ అండ్ నికేత్ నేను నికేత్ ఆ డిఓపి షార్ట్ డివిజన్ చేసుకున్నాక ఐ హ్యాడ్ షార్ట్ డివిజన్ ఇన్ మైండ్. సో వాళ్ళతో వర్క్షాప్ చేసినప్పుడు ఐ హ్యాడ్ వన్ కెమెరా, సోనీ ఎస్ అనే స్టూల్ అంటది. సో వాళ్ళ కెమెరా పొజిషన్ పెట్టేసి నేను వర్క్షాప్ చేయించేవాను అనమాట. సో ఇన్ 15 డేస్ or 20 డేస్ దే ఆర్ నాట్ కెమెరా కాన్షియస్ నౌ. వాళ్ళ కెమెరా మరింత తప్ప వాళ్ళు చేయాల్సిన ఏం మారదు. సో దట్ ఈస్ హౌ వి డిడ్ ఇట్. వెరీ నైస్. సో టెల్ కొన్ని ఫన్ ఎక్స్పీరియన్సెస్ విత్ కిడ్స్ చెప్పండి. అంటే వాళ్ళు చేసేటప్పుడు కొన్ని అన్ప్రెడిక్టబుల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ కిడ్స్ తోనే స్టార్ట్ కూడా చేశాం కదా, స్కూల్ తోనే స్టార్ట్ చేశాం. సో మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ థింగ్ ఏమైనా ఉంటుందంటే వాళ్ళు ఏ టేక్ అయినా ఒక 2 సార్లు ఇస్తారు. వాళ్ళు ఏ టేక్ అయినా ఒక 2 సార్లు ఇస్తారు. మూడోసారి మనం అడిగితే వాడు ఇంకా మెకానికల్ అయిపోతారు అన్నమాట. ఫర్ దట్ ఎనీ కిడ్ ఫర్ దట్ మ్యాటర్ నేను వీళ్ళందరికీ కూడా అదే చెప్పేవాడిని. నేను అంటే మనం చేసేటప్పుడు ఆ టేక్ ఓకేనా, నీకు 3rd టేక్ కావాలంటే 3rd టేక్ కావాలకన్నా అది ఇప్పుడే తీసుకోకూడదు, అది ఇప్పుడే తీసుకోకూడదు. వాడికి ఇప్పుడే చెప్తే హీ విల్ గో మెకానికల్ అనమాట. సో ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అదే కిడ్స్తో. వాళ్ళు 1 or 2 టేక్స్లో వాళ్ళు క్రాక్ చేయించేలా మనం ఎలా అనుకుంటాం. అందుమాట వింటారు ఏదని చెప్పిన. సో అది అండ్ వీ ఇంటెన్షనల్లీ డిడ్ ఆ సింగ్ సౌండ్ కూడా చేసింది యాక్చువల్లీ ఆ కిడ్స్ కోసమే అనమాట. సో కిడ్స్ ఏదైతే చేస్తారో వాళ్ళు కట్ టు కట్ మళ్ళీ ఆ డబ్బింగ్ స్టూడియోలో అంత ఆర్గానిక్గా రాదనమాట. సో దట్స్ ద మేజర్ థింగ్. అందుకని ఆ ప్రెప్ చేయడం అవ్వచ్చు వాట్ ఎవర్ అండ్ ఇట్స్ ఫన్ విత్ కిడ్స్. ఒకసారి ఆ సింక్లోకి వెళ్ళాక మీ నికేత్ అండ్ ఎవ్రీబడి హ్యాడ్ ఫన్ బికాస్ నికేత్ విల్ బి లైక్ వాడికి ఒకసారి ఎప్పుడప్పుడు తిక్కర్ అవుతుంది విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ స్టార్ట్ చేస్తాడు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అంటాడు అంటే ఇంకా ఆ పదం వస్తే కిడ్స్ సైలెంట్ అయిపోతారు. అండ్ దర్శికి కూడా నేను ఒకటి చెప్పాను అనమాట. దర్శికి వారం రోజులు ఒక 8 రోజులు ఫాలో అయ్యాడు మనోడు. ఓకే, దర్శికి ఏం చెప్పానండి, నువ్వు సెట్ మీదకి వచ్చినప్పుడు కిడ్స్తో ఫ్రెండ్లీగా ఉండకు, నిన్ను చూస్తే వాళ్ళు భయపడాలి. ఓకే, వాళ్ళతో నువ్వు ఫ్రెండ్లీగా ఉంటే షూట్ త్వరగా అవ్వదు. సో దర్శిని కూడా యాక్చువల్లీ నేను దర్శికి తెలియదు క్యారవాన్లో ఉంటాడు, ఇంకా చానికి సార్ వస్తున్నారు మీరు అందరూ సైలెంట్గా ఉండాలంటే సైలెంట్గా ఉండేవాళ్ళు. అది ఒక వారం రోజుల తర్వాత పోయింది ఇంకా ఈడు అనవసరంగా భయపెడుతున్నాడు చానికి వెళ్ళి తొక్కలేదు ఊచి చూపెట్టి అన్నం పెట్టినట్టు చేసాము. కిడ్స్తో నాట్ ఇంత ఎక్స్టెన్సివ్గా లేదన్నా, మేబీ చిన్న చిన్న ఇట్లాంటి అంటే మేబీ ఇప్పుడు లైక్ ఇప్పుడు పెళ్లి చూపులు ఆ క్రికెట్ సీన్ అంతే. ఇట్స్ లైక్ ఓన్లీ విత్ ద పిల్లలు అంటే ఆ కొంచెం ఆసేపు ఉండేది. బట్ ఇక్కడ ఇట్ వాజ్ నోయింగ్ ఈచ్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్సో లక్కీలీ ఏమైందంటే హీ మేడ్ షూర్ దట్ దే అండర్స్టూడ్ ద ప్రాసెస్. అంటే ఎక్కువసార్లు తీసుకోవాల్సి వస్తుందేమో, డైలాగ్ చాలా క్లారిటీగా చెప్పాలి, రోల్ అవ్వద్దు, ఇట్లాంటివన్నీ హీ ప్రెప్డ్ ఇట్. బట్ ద బెస్ట్ పార్ట్ టు అండర్స్టాండ్ కిడ్స్ ఏంటంటే అన్న, దేర్ అన్కరప్టెడ్ ఏంటో నైవిటీ దట్ దే హ్యాడ్ ఇట్. అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ అంటే చాలామంది దాంట్లో ఇప్పుడు ఏమంటే మేబీ బై 7-8 ఇయర్స్ ఎవడే వాచ్ ఎనఫ్ టీవీ టు అండర్స్టాండ్ సినిమాలు అంటే ఇలా అంటే యాక్టర్స్ అంటే ఇలా ఉంటారు ఇలా చేస్తారు కాకుండా. బట్ ఫర్ దెమ్ టు కమ్ దేర్ అండ్ యూనో రియాక్ట్ వెరీ వెరీ యాజ్ మచ్ యాజ్ ఫ్రమ్ ద హార్ట్, ఐ థింక్ అది చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది నేను బెటర్గా చేయాలి వీళ్ళకంటే. బికాజ్ సమ్వేర్ ఐ ఫీల్ దాట్ అంటే నేను ఏదో చేసి ఉండి మనం అంటే ఒక కొన్ని
కొన్ని కొన్ని డైలాగ్స్ కి ఇలా రియాక్ట్ అవ్వాలి, ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇలాంటి నాకు ఉండదు, కానీ వాళ్ళకి లేదు అది. సో ఇట్స్ లైక్ యువర్ కాట్ బిఫోర్ దేర్ నైవిటీ, అంటే యువర్ నువ్వు బేసికలీ వాళ్ళ ముందు నంగ అవుతావు అనమాట, ఊరిని అమ్మ వీళ్ళందరూ ఎంత బాగా చేస్తారు. సో అది దట్ వాజ్ అ లిటిల్ మోర్ లెర్నింగ్, అంటే లెర్నింగ్ ఎందుకు అంటే వాళ్ళకి ఏం తెలియదు, అంటే నేను ఒక సర్టన్ మీటర్లో చేయాలి, ఇది ఇదంతా కాదు, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే చేస్తా. It was more unlearning than learning. Yeah. Because you are kind of conditioned as an actor to have to be a certain way, do a certain thing. They just react. Ah. This is the line, this is what I'm supposed to do, they just react. Yeah. We think so much about progression, yeah, pitch, this and that. Yeah. But there are always some stock expressions that some people have. We all know, somewhere ekkada degra. Exactly. Dani daati veellu every time they will come, and they would surprise them. They would surprise basically endante sometimes you an act, you work with a seasoned actor, you know that seasoned actor would give certain reaction for some dialogue. But these people are like, cheppura. ఇదేంట్ర ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అంటే అలా కాదు సార్, నేను పవన్ చాలా మంచి ఫ్రెండ్స్ కదా. సో యు ఆర్ బేసిక్లీ ఇన్ ద మైండ్ పాపం, బట్ యు హావ్ టు బి దట్ స్టర్న్ లైక్ మ్యాచ్ ఇచ్చారు, అరే నీ జీవితం పాడొద్దురా వాడుతూ ఉంటే అని. సో బీయింగ్ అంటే ఆల్సో యూ వాంట్ బీ సర్టన్ కైండ్ ఆఫ్ అన్ ఈడియట్ ఆర్ అ వెరీ ఇన్ అ వెరీ కోట్ అండ్ కోట్ అన్ యాస్ట్రోల్ బిఫోర్ ఆల్ ఆఫ్ దిస్ కిడ్స్ ఈ సచ్ అ challenge in itself. It was so fresh to see kids grow up mellamellaga as kids. Yeah. To still see childhood. And they've not used, probably not much cell phone usage is also there in their life. Yeah. And maybe they would have had a very, lot of people had a lot of, and maybe thanks to their parents, I think vallu chaala inka better perugutunnaru. And so to work with these kids, because I think there's some unsaid thumb rule in film making that if it is your first film, don't work with children. Yeah, apparently there is something like this. Enante a lot of already the indie filmmaker is coming up with a lot of hardships to mount this film and all of that, and then suddenly you invite more. Nena book chadavala, idi book kadu, idi book kadu. I think telilade avadu chesam ha ledha na idi. I think Vikas Bell cheppinattu unnadu, where I think in one of his interviews he's made this film with this kids. I'm sorry, I don't get the name right now. Vikas Bell's first movie was with this kids anamata. Also he had a lot of kids in the movie and all of that. So working with kids and also working in a very controlled environment in sync sound is a challenge in itself. And then our man cracked it like breeze like there. And of course, and that was beautiful too. Just to work with the kids, and I think to go into the classroom and like suddenly akkada daaka hey wala children and class lo kitla raangane silence and like and so how is it for you with kids and you all made a couple was like ante andaram identify chese oka, whether it's your mom, whether it's your wife, you'll see so many things in the both of you. Meek reference emanna, whether it's all Nanduva labate you had something to take out from your real life and put it out here. Most of it that was on paper really really helped a lot, but because this is a very very fresh thing for me to be married, to have kids and all of that, for me the feeling of that motherly instinct had to come through the screen to the people. That was my only goal here. So I think most of it for me was just seeing how my mom was, and Adi definitely, but also for me what I really really liked about this couple, or the way he had written it, was that balance that they create within a family, and no matter what is going on between the two of them, it never reaches the kids. So things like this, in an urban setup, when we talk about, you know, independent woman working, they're doing this and that, and you know, we have our own voice and all of that, there are so many pedda pedda matalu that Saraswati says in a very very matter of fact manner. Tell me like, for example, for her it's like you know what, in a recent interview I was actually it quickly came to my mind, Rana, and it's so interesting that you're here actually doing this. I'll tell you what. So I was thinking for Saraswati, this small house and her family is like what Maheshmati and the kingdom of Bahubali is. You know, like for her, how Prabhas is the king there, this is her king. And you know, like for her, it's like the kids are everything. Right, so it's like though Prabhas is the king there, and you know, so it's a very very big role to take up,
here our man is a bus conductor, but that doesn't mean, you know, like this story is any less, right? Like the amount of chores that he has to do, but also this seamless chemistry that they have underneath all of that turmoil is what makes for a very, very smooth narrative on the top. So like how Shubhagami Devi, like, you know, like realizes a lot of things and then says a lot of things and learns and makes mistakes, but she still holds whatever is supposed to be held high. I see so many of those things happen very, very smoothly in a tiny world, in a tiny sweet little world here as well. Ninda, so, tell me the formula. Yeah, that is what happens when you don't know the formula. Like always, like an actor, I can do like many roles I've played, okay, but the minute like a kid came into a situation, I didn't know what to do in that scene. The blanket word. ఏంటి ఎలా యాక్ట్ చేయాలి, నా ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేయాలి, నా పిల్లల లాగా యాక్ట్ చేయాలి, నేనంత యాక్టింగ్ చేద్దాం అనుకున్నాడు. వాడు వచ్చి హీల్ జస్ట్ బి, ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నాన్న అని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అరే అవునరా నేను నాన్న. వాళ్ళు యాక్చువల్లీ లైక్ పారలల్ యూనివర్స్ లో వాళ్ళు అలాగ దే జస్ట్ యాక్చువల్లీ వర్ బీయింగ్ దోస్ క్యారెక్టర్స్. అప్పుడు అనుకున్నా ఇది సుపీరియర్ యాక్టింగ్ కదా మనం ఇందులోకి వెళ్ళాలని. Nice. In with respect to, especially with respect to, with all due respect, with all due respect. Definitely, you're taking Telugu cinema to multiple platforms, and as recently as you took Kalki to Comic-Con. And probably, and why am I asking this? And me, aalochana vidhanam gaani, me understanding of cinema at a very global standard, me chala chusaru, which naaku maybe anta avagahan lekapochu. When you hear a story something like 35, now when you're presenting a story like 35, and also looking at a perspective of, let's say, something like in a world platform like a Comic-Con or a much different platform, or even in a very national perspective, what was first your essential motivation to, like, you know, bring up this thing? And also, if you have to look at it from a global platform, where would you see 35? And 35 land cinema in a global platform, what would you see? And first, I think anything global is వెరీ లోకల్ టు సంబడి. ఎవరికి చాలా ఎక్స్ట్రీమ్ గా లోకల్ గా పర్సనల్ గా ఉన్న కదే విల్ గ్లోబలీ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు వెదర్ వి టేక్ టుడేస్ కొరియన్ సినిమా ఆర్ థింగ్స్ దట్ హావ్ బ్రోకెన్ ద ఇంటర్నేషనల్ బౌండరీ, అది వాళ్ళ ఊర్లో చాలా లోకల్ గా వాళ్ళకి జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకుని గ్లోబల్ రీచ్ అవుతుంది. అండ్ సేమ్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ద రీసెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రిప్లో, మన తెలుగు సినిమాలో నాటు నాటు అనే ఒక కమర్షియల్ సాంగ్ కి యువర్ యాజ్ కమర్షియల్ యాజ్ వీ హ్యాడ్ టు బి, దట్ వెంట అండ్ వన్ ది ఆస్కర్ బికాస్ వీఆర్ ఒరిజినల్ టు ఆర్ సెల్ఫ్. సో ఐ థింక్ వెదర్ ఇట్స్ ఎనీ ఆఫ్ ది అదర్ ఫిల్మ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ లెట్స్ టాక్ అబౌట్ 35. నాకు 35 ఫస్ట్ టైం విన్నప్పుడే ఇట్ వాజ్ ఆల్ ద సేమ్ థింగ్స్. అంటే చిన్నప్పుడు నేను మ్యాథ్స్లో అలా ఉండేవాడిని, మా మదర్ అలాంటి కష్టాలే పడేది. దే వాజ్ అ సర్టన్ స్వీట్నెస్ దట్ యూ కుడ్ రిలేట్ టు. అంటే టు మీ ఇట్ వాజ్ లైక్ అట్ మూమెంట్స్ దే వర్ క్లాప్స్ అండ్ టియర్స్. అంటే ఒక స్టూడెంట్ ద వే హీ వాజ్ గోయింగ్ అబౌట్ హిస్ లైఫ్, అంటే వాడికి చెస్ ఆడడం వచ్చు, వాడు ఈజ్ అ స్మార్ట్ గే, కానీ మ్యాథ్స్ అర్థం కావట్లేదు కాబట్టి అది చేయట్లేదు. నాకు ఆ యాటిట్యూడ్ ఫస్ట్ నచ్చింది, ఏమో నా మైండ్ నాకు అర్థం కాలేదు కాబట్టి అందుకే నేను చేయలేదు అని నేను ఫీల్ అయ్యానా ఎందుకు నచ్చిందో నాకు తెలియదు, కానీ బట్ దేర్ వాజ్ సంథింగ్ వెరీ పర్సనల్ టు దట్ అబౌట్. నాకు అర్థం కాకపోతే నేను చేయను, నాకు అది చెస్ అర్థం అవుతుంది ఆడుతుంది, ఇట్ కెన్ బి మోర్ కాంప్లికేటెడ్ బట్ ఐ కెన్ డూ దట్. So then, and as soon as he told the mother's character of how ante tanu 10th fail ayi, that ante one thing that stuck to me, ante tanu oka line untundi amma 10th fail kodugu 5th fail alantu, so to me that was such a underlining moment in the film. And it all the ante anni memories of my mother in her in my childhood, correct, my friends notes teeskuna avadu papam copy chesi naaku ichi, so ilante ayanni kalisi vachine, and I felt like it. And he took Tirupati as a backdrop. Ante manaki Tirupati Rayalaseema, this kind of backdrop you see only very violent. Alanti backdrop lo okay ilanti oka beautiful kadam undi, to me that was, I thought was very, very beautiful. And hence I guess I'm a part in this. Thank you. So when are you taking us to Comic-Con? I think the cinema will take us. Ante naaku telisi ippudu aa barrier anedi break ayyindi. నువ్వు ఎక్కడ ఏ సినిమా చేసినా అది అందరూ చూడగలుగుతారు. ఇట్ కెన్ రియలీ రీచ్ ద వరల్డ్. దట్స్
that's where we are. I think it's really lucky that definitely. And we're in the best time in a 50 plus years of running successfully a studio like this in, and also I didn't run Diamond League for 20 years no yeah, okay. but sorry 60th year 60th year so definitely in the organization it will successfully 60 years running and it's a legendary moment in itself. So who was the best person in the family who had very good at math? My father. I think Suresh sir. Yeah. Oh, I'm an engineer. Okay. So, and mechanical engineer. So maths is his passion. Okay. Like, he really enjoys maths. Yeah. Ante he can ante nu em cheppina andulo oka formula etkegalu. Meeku ippudu oka cheppa kadna chinte andulo oka formula teestaru bayadu. He sees numbers and letters also I think. Okay. Wow, that's like wow, my father din kana clear ga naaku ippudu artham ayyadu. Letters lo ina numbers chusi dan formula next kadala undi. Epo next kadala maths undademo. Naaku vachina maths ayipoyindi actually. Ayipoyindi. very good. Oh, that is I think ee cinemalo I think there was one person who gave that really like OG vibes is Bhagiraj garu. Ayan gurinchi maatladaru. Yeah. And I was so happy ayanni chusi screen lo. Yeah. So many years because he's such a legend is and ippudu kuda I remember caravan lo oka pad oka paper pettukoni nandu dialogue cheppu and neat ga he will write everything exactly. In third. Oh, so nice. Oh asal anna what prep on it is 70 this man walks like short cheppandi and then he comes. You only know these people and you just want to aspire to be them. Yeah. I mean imagine this man is not achieved anything and atlanti em undakapochu ayaliki but still he would like dialogue correct ga vastunda chusukunara meeru ani there is comes away how come asa ayinde approach avani ela anpinchindi asa meeru ayina approach avadaniki indakla cheptu unde so first manaku principal ante strict చాలా ఒక రకమైన ఒక వైబ్ ఉంటుంది మనకి బుర్రలో కానీ బుచ్చిరెడ్డి ఎవరైతే స్కూల్ ప్రిన్సిపల్ ఉంటారో ఈజ్ వెరీ అండర్స్టాండింగ్ ప్రిన్సిపల్ అనమాట చాలా అర్థం చేసుకుని ఉండాలి నెక్స్ట్ ఈ హౌస్ హోల్డ్స్ మన ఏ సినిమా చేస్తున్నా ఇట్స్ ప్రెటీ మచ్ మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్ సో ఐ వాంట్ ఎ ప్లే ఫేస్ ఆఫ్ విచ్ ఈస్ ఈజీలీ కనెక్టెడ్ అండ్ భాగ్యరాజ్ సార్ ఫిలిమ్స్ అన్నీ ఆ జోన్లోనే ఉంటాయి సో ఐ ఫెల్ట్ ఇలా ఓజీ అన్నట్టు మనం పిల్లలు ఉన్నారు మనకి ఒక కపుల్ ఉన్నారు కొంచెం పెద్దోళ్ళు కూడా ఉంటే ఇంకా బాగుంటది It's like nice. There's a certain grace and like stature that Gautam ma'am brings. So our first scene undi kada Rana where she rings the bell and then I come out. The moment she was like, Saraswati? I was like, oh yeah, okay, this is Sarada. Because there's like, you know, you look at her and you know that she's traveled the world, she knows a lot of things. So she's like the representative of how an urban woman who's had a lot of exposure versus she's just fascinated by seeing a Saraswati exactly. talk like things which you know she must have absorbed by traveling across the world and at that the baga nachindi endante that very same lo her name is Sharada you are Saraswati rendu perlu okate meaning basically and ippudu em avutundante that doesn't belittle any of your intelligence per se as a mother yeah. and also that does not overvalue her experiences of life yeah. mathematics and all that very clear staging అండ్ అంటే గడపకి యువతలు ఒక సరస్వతి గడపకి అవతలు ఇంకొక సరస్వతి అండ్ బోత్ ఆర్ ఫిగరింగ్ అవుట్ ఎడ్యుకేటింగ్ బేసిక్లీ అంటే బియాండ్ ఆల్ ఫార్ములాస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బేస్ చేసి నువ్వు పేర్లు పెట్టావు లేకపోతే కోయిన్సిడెంట్ కాదు యాక్చువల్లీ సరస్వతి శారద అని పెట్టింది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు చూసారు కానీ బోత్ హ్యావ్ దేర్ ఓన్ సే ఇన్ లైఫ్ బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ దేర్ ఓన్ వే అలా ఆలోచించే పేర్లు పెట్టు అండ్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఇప్పుడు అరుణ్ అనే అరుణ్ అంటే సూర్యుడు అనమాట సో దట్ హ్యాస్ ఎ రీజన్ అండ్ ఇందులో పవన్ అనే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు వాడు గాలిలాగే అనమాట కొంతసేపు ఉండి తర్వాత కనిపించుకుంటూ వెళ్ళిపోతాడు పవన్ అంటే గాలి సో ప్రసాద్ అంటే ప్రసన్నం సో బేసిక్గా ప్రసాద్ అనే పేరు కూడా ఇప్పుడు మనం ఆంధ్ర తెలంగాణలో మీరు సరదాగా ఒక స్ట్రీట్కి వెళ్ళి ఒక మైక్ పెట్టుకుని ప్రసాద్ అని అరవండి ప్రతి ఇంట్లోంచి కూడా వస్తారు ఎవరో ప్రసాద్ అంటే వస్తారు సో ప్రసాద్ ఈజ్ లైక్ ద మోస్ట్ కామన్ క్యారెక్టర్ మోస్ట్ కామన్ ఫాదర్
ఓకే చాలా పెళ్ళైన ప్రసాద్. సో పెళ్లి కాని ప్రసాద్ కి పెళ్ళి అయితే ఇలా ఉంటారేమో. సో దేర్ యు గో. దట్స్ ఎ ట్రిబ్యూట్. నేను ఆయన చెప్పలేదు ఇంకా. చూసారా సినిమా? థియేటర్ లో. ఓ నైస్. ఓ ఫెంటాస్టిక్. నైస్ నైస్. వెరీ వెరీ డీప్ థింకింగ్. యా చాలా. అండ్ అక్కడ డైలాగ్ ఉంటది, తిది నియమం లేనివాడే అతి. ఐ జస్ట్ లవ్ దట్ లైన్ మ్యాన్. అంటే యూ డోంట్ నీడ్, అంటే వచ్చేస్తారండి బ్యాక్ ఇన్. ఇప్పుడంటే అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాలి కదా ఎంట్రీలకి. ఐ హావ్ టు సీ యూ. బ్యాక్ ఇన్ ద డే పీపుల్ జస్ట్ యూస్ టు వాక్ ఇన్ టు ఈచ్ అదర్స్ హౌసెస్ అండ్ దే డోంట్ కేర్ వాట్ దే వేరింగ్, లుంగీలో నైటీలో. Nobody cares. It's also a very Pandit thing. It's a very Pandit thing and actually it's very Tirupati thing. Tirupati thing, that's what. So Tirupati lo endante adi deva payana payana devasthanam kada payana rooms dorakapoyina lekapothe manu telisinallu evaraina unna మనకి చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. మనం మహా అయితే ఏం చేయాలి, బ్యాగ్ పెట్టాలి, స్నానం చేయాలి, బ్యాగ్ వేసుకుని మళ్ళీ దర్శనానికి వెళ్ళాలి. సో ఇట్స్ హైలీ తిరుపతి థింగ్. అండ్ తిరుపతి అనే కాదు, ఎనీ దేవస్థానం ఉన్నప్పుడు ఇది చాలా చాలా కామన్గా అవుతుంది అన్నమాట. ఒక 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 ఫోన్ కాల్ అవి. సో అది వాళ్ళకి చాలా చాలా అది చాలా నార్మల్ విషయం. అండ్ ఇందాక నేమ్స్ కోసం అన్నారు కాబట్టి ఇంకా కిరణ్ మై కూడా చెప్పేస్తే అయిపోతుంది. సో కిరణాలు అంటే సూర్యుడి నుంచి వచ్చే బ్రైట్నెస్ కిరణం కదా. సో కిరణ్ మై ఇస్ ద క్యారెక్టర్ విచ్ బ్రింగ్స్ బ్యాక్ బ్రైట్నెస్ టు ది సరుణ్ అన్నమాట. సో దట్స్ హౌ కిరణ్ మై ఇస్ నేమ్డ్. విచ్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇన్ ద ఫిల్మ్ వెన్ కదినప్పుడు సినిమా చూసినప్పుడు థింగ్స్ దట్ ఐ థాట్ వర్ హైలైట్. మధ్యలో అరుణ్ కి హీరోయిజం ఉంది. అరుణ్ అనేవాడు మాస్ హీరో అండి. మాస్ హీరో అంటే ఏంటి అర్థం, వాడు 10 మంది ఫాలో అయింది, ఒకడు ఫాలో అవ్వడు, వాడే మన కమర్షియల్ మాస్ హీరో. సో దట్ ఈస్ అలాంటి ఒక హీరోయిజం మనం ఒక 10 ఏళ్ళ పిల్లల్లో పెడితే వాడే. సీక్వెన్స్ తర్వాత బెంచ్ మీద నుంచి సార్ 2 సార్లు ఫెయిల్ చేస్తే పాస్ అవుతాం సార్, నెగిటివ్ కలిస్తే ఎందుకు సార్ the chalk piece at him and he'll slowly move. He'll move like this. Andar gelu undu everybody would have gone through. Andar gelu thak thak chindu adi. This is the lovely team of 35 America nunchi vachi India lo cinema desi Nandu mana Tirupati kada with this lovely couple they have made and some beautiful kids ikkada frame lo leru but you will watch them in the film. Photoshop chedam. So September 6th they'll be in cinemas. Enjoy them, support them, and live with them.